నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకడైన మోహన్ లాల్ పాత దుస్తులను కొనుగోలు చేస్తూ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. నష్టాలు రావడంతో తన బంధువైన మరో నిందితుడు ధర్మతో కలిసి మోసాలు చేయడం ప్రారంభించాడు. సులువుగా డబ్బు సంపాదించాలని బంగారాన్ని తక్కువ ధరకు అమ్మేందుకు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా నిందితులు 2 కిలోల నకిలీ బంగారు గుండ్ల హారాన్ని కొనుగోలు చేశారు. అక్టోబర్ 23న బెంగళూరు నుంచి వరంగల్ చేరుకున్న నిందితులు ఎనుమామూల మార్కెట్ ప్రాంతంలో పురుగుల మందుల వ్యాపారికి దీన్ని విక్రయించారు. 12 లక్షల రూపాయలతో పరారయ్యారు. తీసుకున్న బంగారు గుండ్ల హారాన్ని వ్యాపారి స్వర్ణకారుడితో పరీక్షించగా నకిలీదని తేలింది. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు కర్ణాటకలో నిందితులను అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి ఇది ఇంకా అది ఫేక్ గోల్డ్ మాకు దొరికింది. ఇంకా అది 12 లాక్ మొత్తం డబ్బులు కూడా రికవర్ అయింది. పబ్లిక్ కూడా అప్పీల్ ఉంది, మీకు అట్లా మంచి వచ్చి ఇట్లా చీప్ రేట్స్ లో మీకు గోల్డ్ ఇస్తాము అట్లా చెప్తే సరిగా కంపల్సరీ ఇంక్వైరీ చేయండి. ఇది గోల్డ్ కి రేట్స్ ఎట్లా ఉంది ఇప్పుడు? అది జస్ట్ 12 లాక్స్ లో ఇంత 2 కేజీ గోల్డ్ ఎట్లా ఇస్తారు? అది పాసిబుల్ లేదు. సో అట్లా మంచి వస్తే ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే ఇట్లా చీటింగ్ ఇన్సిడెంట్స్ కొన్ని గ్యాంగ్స్ వస్తున్నాయి. దిస్ ఇస్ మై అపీల్ టు ద పబ్లిక్.